నరసింహారెడ్డి గారు ఓడిపోయారు 2014 ఎన్నికల్లో. ఓడిపోయాక అంతకుముందు మీకు ఏదో ఎన్నికల ఖర్చులకు ఇచ్చినది మీరు ఎన్నిక పంపించారంట కదా. ఆయన ఎన్నికల ఖర్చులు ఎప్పుడు నాకెందుకు పంపిస్తాడు? ఆయన పార్టీ ఎన్నికల నిర్వహణ కోసం మీ వర్గానికి కానీ మీ గ్రామాల పట్టున అట్లా ఆర్థికపరమైన సంభాషణ కానీ ఆర్థికపరమైన లావాదేవీలు కానీ ఆర్థికపరమైన ఇప్పుడు ఆయనకు నాకు జరగలే. అట్లా అంటే అంతర్గతంగా ఆయన మీరు చేయలేదు, మీరు కరెక్ట్గా పని చేయకపోవడం వల్లే ఓడిపోయినా అనే ఒక ఫీలింగ్ ఆయన పార్టీ అంతర్గత సమావేశాల్లో వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అది వట్టిది. అట్లా నా మనిషి అనేవాడు తెలుగుదేశం పార్టీ మనిషి, నా మనిషి అనేవాడు చేయలేదు ఫలానా అని ఒక పేరు చెప్పమనండి ఏదైనా సరే. ఇప్పుడు మీ ఇద్దరికి ఎట్లున్నా సార్? ఏమే బాగా ఎదురుపడినా మాట్లాడతాం. ఆయన ఏదైనా డిన్నర్లు పెట్టినా నేను పోతుంటా. మొన్న దేవిని ఉమా వచ్చినప్పుడు పోయినా, అంతకుముందు చిన్నరాజు వచ్చినప్పుడు బాగున్నాయి మాకేమి. ఆయన తెలుగుదేశం, నేను తెలుగుదేశం. అంటే ఇద్దరు కలిసి ఒకే వేదిక మీద పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు అయితే ఈ రెండేళ్ల కాలంలో ఎక్కడ కనపడలేదని కమలాపురం ప్రజలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీలో నెలకొకతూరి సమన్వయ కమిటీ మీటింగ్ జరుగుతుంది కడపలో. ఆయన వస్తాడు, నేను పోతా మామూలుగా. ఇంకా ఏముండదు, ఇది ఆయన ఇంటింటికి తెలుగుదేశం ఆయన తిరుగుతూ అంటాడు. నేను పోయి డిస్టర్బ్ చేయడము, వర్గాన్ని చించడము బాగుండదు కదా. కాబట్టి ఆయన పార్టీ కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు, నేను రెస్ట్ తీసుకుంటాను. అంటే ఆయన వర్గాన్ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే మీరు పోవట్లే? అంటే పోయినాక ఒకవేళ ఏ విషయాల్లో అయినా కానీ అభిప్రాయ భేదాలు రావచ్చు, నా మనసులో ఏంది ఇట్లా చేసినారని అనుకోవచ్చు, ఆయన అనుకోవచ్చు. కాంట్రవర్షియల్ కావడం ఇష్టం లేకపోలా, ఇంత తప్ప వేరే కారణం లేదు. కమలాపురం నియోజకవర్గంలో ఈ 4 ఏళ్ల కాలంలో ఇసుక రీచ్లకు సంబంధించి మీ వర్గానికి నరసింహారెడ్డి వర్గానికి కొన్ని గొడవలు జరిగినట్లు ప్రచారంలో ఉంది. నా వర్గానికి ఏం లేదు. అనేది కొన్ని ట్రాక్టర్లు ఆపడము, టిప్పర్లు ఆపడము. నా వర్గంలో ఎవరు తోలుకోలే, ఎక్కడా ఏమీ లేదు. ఆ ఒల్లూరు మండలంలో ఏదో కొన్ని జరిగినా అన్నారు కానీ అది నాకు సంబంధించి నా మనుషులు కాదు. అంటే వాళ్ళ మనుషులే తోలుకొని వాళ్ళే అడ్డపడ్డారు. తిమ్మారెడ్డి నరసింహారెడ్డి ఏదో తోలుకుంటారన్నారు. తిమ్మారెడ్డి ట్రాక్టర్లు ఏదో ఒకరోజు ఆపినారన్నారు అంతవరకే. అనిమల రీచ్లో మీరు నరసింహారెడ్డి గారు ఇద్దరు కలిసి ఏదో రీచ్ నిర్వహించారని చెప్పి అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చాయి. పత్రికల్లో వార్తలు రాలే. ఆ రీచ్కి సంబంధించి మనకు సంబంధం లేదు. విఎన్పల్లె మండలంలో ఉండేవాళ్ళు ఆయన ఏం చేసుకున్నారో నాకు తెలియదు. ఆ ఇసుక తోలినారా తోలలేదా అనేది కూడా మనకు అంత లేదు.